రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ కడప జిల్లా గాలివీడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని గ్రామాల సచివాలయాల్లో సీఎం జగన్ ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గోపనపల్లె గ్రామ సచివాలయంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవులు నాగభూషణ్ రెడ్డి, సర్పంచ్ కామసాని చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాలాభిషేక కార్యక్రమంలో ఎంపీపీ జల్లా సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జిల్లా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగాను రెవెన్యూ డివిజన్ గాను చేయడంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చి చరిత్రలో నిలుస్తారని, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సహకారంతో గాలివీడు మండలం మరియు గోపనపల్లె గ్రామం మరెంతో అభివృద్ధి చెందుతోందని జిల్లా సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రజనీష్ రెడ్డి, మురళీ సుకుమార్, వీఆర్ఓ గంగాధర్, వైసీపీ నాయకులు నల్లబత్తిని భాస్కర్ రెడ్డి, వైసీపీ నాయకులు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నల్లబత్తిని వెంకటరెడ్డి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కూడా ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో చేయలేకపోతున్నామని చెప్పేసి ఒకంతగా బాధపడే శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎప్పుడైతే అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయచోటి ప్రాంతాన్ని ఒక విధంగా అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. మనం చూసినట్లయితే రాయచోటి ప్రాంతంలో ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి లేదు. ఏ డిపార్ట్మెంట్లో అన్నా తీసుకోండి, అసలు మనం తీసుకునే నీటిపారుదల రంగంలో అయితే మనం చూస్తూనే ఉన్నాం అనేక రకాలైనటువంటి నీటిపారుదల సంబంధించినటువంటి సాగునీటి అవసరాలు తీరేందుకు కోసము మనకు వెలిగెల ప్రాజెక్ట్ ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ 11,000 కోట్లతో ఈరోజు మనకు చక్రాయపేట మండలం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి వస్తూ ఉంది. తర్వాత జిఎన్ఎస్ఎస్ నుంచి అక్కడ కంది ప్రాంతంలో టన్నల్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి కెనాల్ వస్తుంది. తర్వాత అది కాకుంటే తాగేదానికి నీళ్లు లేని పరిస్థితుల్లో ఈరోజు ఇంటింటికి కూడా తాగునీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. మరి సాగునీళ్ళు, తాగునీళ్ళు, అదేవిధంగా మిగతా అభివృద్ధి మనం చూసినటువంటి మన పక్కన ఉన్నటువంటి రహదారి ఏదైతే రాయచోటి కదిరి రోడ్డు ఉందో ఈరోజు దాన్ని నేషనల్ హైవేగా మార్చడం జరిగింది. నేషనల్ హైవేగా మారిస్తే మన దగ్గర మనకు రాయచోటి కడప ప్రాంతంలో ఉండేటువంటి అంత పెద్ద రోడ్డు ఈరోజు రేపు కాబోతూ ఉంది. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు రోడ్లు అయితేనేమి, మౌలిక వసతులు అయితేనేమి, అన్ని రకాలుగాను ఈరోజు సమకూర్చడంతో పాటు ప్రత్యేకంగా రాయచోటిలో తీసుకుంటే ఈరోజు నిన్ననే రైతులందరికీ కూడా ఎక్కడో వెళ్ళి మనం మార్కెటింగ్ చేసుకునే దానికి కూరగాయలు అవి పండ్లు అవన్నీ ఎక్కడో మనం వెళ్ళి చూస్తే రైతు మార్కెట్లు ఎక్కడో కడపలో కానీ ఇకపోతే మదనపల్లిలో కానీ ఉండేటువంటి పరిస్థితి, అలాంటిది రాయచోట్ల ఏర్పాటు చేసి ఈరోజు రైతులే వ్యాపారస్తులుగా చేసినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి. ఇంకొకటి, నిన్ననే 2 రోజుల కిందటనే మనం అదే రోజు నేను చూసా, అదే రోజు ఒక టీటీడీ కళ్యాణ మండపానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఎన్నో రకాల అట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు నాకు కూడా చాలా వరకు గుర్తులేవు కానీ అన్ని స్కీములు ఈరోజు మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు మనకు ముఖ్యంగా ఈరోజు మనకు 20 కిలోమీటర్ల దూరంలో మన మండల కేంద్రం స్టార్ట్ అయ్యేటప్పటికి మనకు గొట్టివీడు లిమిట్స్లో నుంచి తీసుకుంటే 15 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల దూరంలో ఈరోజు మన జిల్లా ఈరోజు ఏర్పడింది. మరి దాదాపు జిల్లా ఏర్పడడంతో పాటు ఒక పెద్ద కలెక్టరేట్ కానీ ఒక ఎడ్యుకేషనల్గా ఈరోజు ఎన్నో రకాల ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు రాబోతున్నాయి. ఈరోజు ఒక యూనివర్సిటీకి తగినటువంటి విద్య అంతా కూడా ఇక్కడే పీజీ సెంటర్తో పాటు అనేక రకాలైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు రాబోతున్నాయి. అదే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి ఈ గత 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి దాదాపు ఒక లిస్టు చదివితేనే దాదాపు ఒక గంట పట్టేటువంటి అభివృద్ధి ఈరోజు జరిగింది ప్రాంతంలో. మరి ఈరోజు ఆయన కూడా